ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగము అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనము. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. ఇక్కడ మారు మనసు పొందిన వారికి ఒక హెచ్చరికగా పౌలుగారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని ప్రకటించుచుంటిని. ఆనాడు అపొస్తలులు కానీ పౌలు గారు కానీ మరి వారు ప్రకటించిన ప్రకటన ఏంటంటే, మారు మనసు పొందిన వారు దేవుని తట్టు తిరగాలి. మారు మనసు పొందిన వారు మారు మనసు పొందినటువంటి జీవితానికి తగ్గటువంటి క్రియలు చేయాలని వారు ప్రకటిస్తూ వచ్చారు. ఇంకా దేని గురించి కూడా వారు ప్రకటించలేదు. ఏ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి కానీ, ఈ అశాశ్వతమైన వాటి గురించి కానీ, ఎవరి గురించి కూడా వీరు ప్రకటించలేదు. కానీ మారు మనసు పొందాలని, దేవుని తట్టు తిరగాలని, మారు మనసు తగినటువంటి క్రియలు మనం చేయాలని ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి వారు అనేకమైనటువంటి హింసలు అనుభవించారు. మరి మనం గమనించవలసింది ఏంటంటే, మారు మనసుకు తగిన క్రియలు మనం చేయాలి. అప్పుడు మాత్రమే నీ ద్వారా నా ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుని నామం మహిమపరచబడదు, ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని నామం మహిమపరచబడదు. మన క్రియలు కలిగినటువంటి జీవితం, మారు మనసు అంటే మారిన మనసు ఏ విధంగా వ్యక్తమవుతుంది అంటే, మనం జీవించే విధానంలో, మనం మాట్లాడే విధానంలో, మనం ప్రవర్తించే విధానంలో, మన కదలికలో, మన వస్త్రధారణలో, మన స్టైల్స్లో, ప్రతి విషయంలో కూడా మన యొక్క మారు మనసు పొందాము అనే దానికి గుర్తుగా, చిహ్నంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన క్రియలు ఉండాలి. నిజంగా అవునరా, వీడు నిజంగా దేవుని కలిగి ఉన్నాడు. ఆనాడు అలాగే అపొస్తలుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే, పేతురు యోహాన్ని చూసినప్పుడు గుర్తెరిగారు, వీరు యేసుతో కూడా ఉన్నవారు కారా అని ప్రజలు గుర్తెరిగారు. అలాగే నిన్ను నన్ను చూచినప్పుడు ప్రజలు గుర్తెరగలుగుతున్నారా? నీ ప్రవర్తన, నా ప్రవర్తన, నీ క్రియలు, నా క్రియలు, వస్త్రధారణ, మన హెయిర్ స్టైలు, మన జీవించే స్టైలు, ఇవన్నీ చూసినప్పుడు మనం మారు మనసు పొందాము అని మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? మనం మారు మనసు పొందినటువంటి జీవితం కనబడుతుందా? ఆ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మనం అలాంటి జీవితం జీవించినప్పుడు మారు మనసు పొందిన వారి యొక్క జాబితాలోకి మనం ఎంత మాత్రమును కూడా రానే రాము. మారు మనసుకు తగినటువంటి విధానం ఎప్పుడు మన జీవితంలో కనబడుతుందో అప్పుడు మాత్రమే దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. అటువంటి జీవితం మనం జీవించాలి, అటువంటి క్రియలు మనం చేయాలి. కాబట్టి మన జీవితాన్ని వ్యర్థంగా కాలయాపన చేసుకోకూడదు. నేను చర్చికి వెళ్ళట్లేదా, నేను బైబిల్ చదవట్లేదా, నేను ప్రార్థన చేయట్లేదా, నేను దశం భాగాలు ఇవ్వట్లేదా, ఇవన్నీ కాదు. వీటి వల్ల అందరూ చేస్తారు, మారు మనసు పొందిన వారు చేస్తున్నారు, మారు మనసు పొందిన వారు చేస్తున్నారు. కానీ మారిన మనసు, మారిన జీవితం, మారిన బ్రతుకు, మారిన క్రియలు, మారకముందు ఎలాంటి క్రియలు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగింటి క్రియలే ఉంటే మారు మనసు పొందినట్టని నువ్వు భ్రమపడక్కర్లేదు. అది మారు మనసు కానే కాదు, మారాలి. మన బ్రతుకు మారాలి, మన మనసు మారాలి, మన ఆంతర్యంలో మార్పు, మన హృదయంలో మార్పు, మన తలంచే విధానంలో మార్పు, వీటన్నిటి వల్ల ఈ క్రియలు కనబడుతూ ఉంటాయి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. అదే పౌలు గారు కూడా ప్రకటిస్తూ వచ్చారు. ఆనాడు మరి యూదయాలో ప్రకటించారు, దమస్కులో ప్రకటించారు, యెరూషలేములో ప్రకటించారు. ఇప్పుడు కూడా దేవుడు మనకు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మారు మనసు తగినటువంటి క్రియలు కలిగి మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.
ప్రార్థన. మహిమగల రాజా మహోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మారు మనసు పొందాలని, నీ తట్టు తిరగాలని, మారు మనసు తగినటువంటి క్రియలు కలిగి ఉండాలని మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అటువంటి జీవితం మా నుండి మీరు కోరుకుంటున్నందుకే మీకు వందనాలు. అటువంటి జీవితం మేము జీవించి మారు మనసు తగినటువంటి క్రియలు మేము చేస్తూ నీ నామాన్ని మహింపరిచే వారంగి లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి. అంత్య దినాల్లో, ఇక్కడ దినాల్లో, ఈ దుర్దినాల్లో ప్రభు మా మనసులు మారిన మనసులు నాయన, మారిన బ్రతుకు ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి నాయన, అన్ని విషయాల్లో మేము ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి మీ కృప మాకు అనుగ్రహించమని నేను చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయన, ఈ యొక్క మాటలు వారి హృదయాల్లో నాయన మరి క్రియ జరిగించుటకు సహాయం చేయండి. నాయన, మీ యొక్క దయా సంకల్పం వారి హృదయాల్లో వారి జీవితాలు కార్యకరేటికి మీరు కృప చూపించండి. మీరు ఆకడకు సిద్ధపరచమని సమస్తమైన మహిమ మీకే చెల్లిస్తూ అతి త్వరలో మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ కొరకు ప్రార్థించుట సిద్ధముగా ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలు క్రిందనున్న కామెంట్స్లో మాకు తెలియచేయండి, లేదా వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు.